ఏం లేదు మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా సో నాకు నీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలనిపించింది నీకు మ్యాచెస్ చూస్తున్నారా అని ఎవరికి సంబంధం మీ అమ్మ ఇట్లా ముందర నీకు మీద ఎండ పడుతుంది నాకు బాధేస్తుంది ఈ రోజు ఎండ రావాలా మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నువ్వు పక్కన కూర్చోవద్దు సార్ మళ్ళీ నిన్నే చూస్తాను నేను అక్కడ చూడు బోటింగ్ కూడా చూడు సుధీర్ వర్సెస్ మోని ఎంత బాగుంటది నువ్వంటే నాకు ఇష్టమే అది నీకు కూడా తెలుసు బట్ థింగ్ ఏంటంటే అరే 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 ప్లీజ్ డోంట్ క్రై ఐఎమ్ సో సారీ హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి సో థింగ్ ఏంటంటే ఇవాళ ఒక క్రేజీ ప్రాంక్ చేయాలని డిసైడ్ అయిపోయా యాక్చువల్గా లవ్ ప్రాంక్ చేయాలనుకున్నాను బయటకు వెళ్ళి కానీ ఎందుకో కొంచెం భయం వేసింది అంటే తెలియని వాళ్ళతో వేసి ఎలా రియాక్ట్ అవుతారో సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనతో నాకు ఎప్పటి నుంచో ఒక మంచి బాండింగ్ ఉంది బట్ నేను ఎప్పుడు తనని ప్రపోజ్ చేసే విధంగా చూడలేదు బట్ ఎందుకో ఇవాళ ఒకసారి ప్రపోజ్ చేసి తను ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ లైక్ చూద్దాం ఎలా వెళ్తుంది ప్రాంక్ అనేది అండ్ మీరు కూడా ప్రాంక్ చూసినాక ఎలా ఫీల్ అయ్యారో ప్రాంక్లో మీకు ఏమైనా ఫేవరెట్ డైలాగ్స్ అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇవాళ గట్టిగా పులిహోర కలుపుదామని ఫిక్స్ అయిపోయాను సో చూద్దాం మనం ఎంత పులిహోర కలుపుతామో సో తనకు కాల్ చేసి రమ్మని చెప్తాను స్టే ట్యూన్డ్ కొంచెం నర్వస్ అవుతున్నా ఎందుకంటే ఎప్పుడు పులిహోర కలపలేదు ఎక్కడున్నావు అవునా నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నా కొంచెం ఒకసారి నీతో మాట్లాడాలనిపించింది అడగనేం లేదు లైక్ జస్ట్ ఏం లేదు ఒకసారి నువ్వు వస్తే మాట్లాడి వెళ్ళిపోతా ఎంతసేపట్లో వస్తావు 10 మినిట్సా నీకోసం సరే వెయిట్ చేస్తాను నీకోసమే కదా సరే మరి త్వరగా వచ్చాయి యా 10 మినిట్స్లో వస్తా అంటుంది నాకేమో లోపల వేవేస్తుంది ఎందుకంటే నేను ముందే తక్కువ మాట్లాడతాను బట్ చూసాం ఎలా రియాక్ట్ అవుతుందో అండ్ మీరు కూడా తప్పకుండా ప్రాంక్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి తనే కాల్ చేస్తుంది హలో కింద ఉన్నా చూడు కిందికి వచ్చేసి యా రైట్ సైడ్ కార్ పార్కింగ్ దగ్గర ఉన్నా డన్ డన్ తను వస్తుందా లెట్ సీ హౌ ఇట్ వర్క్అవుట్ వచ్చేసిందో హాయ్ ఎలా ఉన్నావు ఏం లే జస్ట్ ఎందుకో కలవాలనిపించింది ఆఫీస్ దగ్గరికి ఏంది రావడం చెప్తా ఏంటి వాళ్ళు ఇంత స్పెషల్ ఉన్నావు దేవతలు గుడికి కూడా వెళ్తారా ఏం లేదు మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా సో నాకు నీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలనిపించింది అర్థం చేసుకో బా కొన్ని ఇక్కడ చెప్తేనే మంచిగా ఉంటుంది ఏదైనా రూమ్లో చెప్తే ఎమ్మడే నువ్వు కొట్టినా నాకు సిగ్గుపోతుంది ఇక్కడైతే నేను ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు హాయ్ హాయ్ సరే నువ్వు మొన్న నాకు చెప్పావు కదా మనం అందరం పార్టీలో కలిసినప్పుడు లైక్ నీకు మ్యాచెస్ చూస్తున్నారని సో నేను మీ అమ్మ సంబంధం ఉంది చెప్తాను ఒక అబ్బాయి ఉన్నాడు లైక్ హీ లుక్ గుడ్ మంచిగా హైట్ ఉంటాడు పర్సనాలిటీ వైజ్ కూడా జాబ్ నీ మాదిరే లైక్ మీడియాలో వర్క్ చేస్తాడు అరే పర్సనాలిటీ వైజ్ చాలా బాగుంటాడు నీకు చాలా బాగా నచ్చుతాడు కూడా ఫ్యామిలీ వాళ్ళు కూడా నీకు బాగా తెలుసు రీసెంట్గా వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడాం అనుకుంటా గుర్తురావట్లే నీకు చాలా క్లోజ్ 6'2" హైట్ ఉంటాడు అర్థమవుతుందా బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు నీ ముందరే ఉన్నాడు ఏం లేదబ్బా నాకు లైక్ నీకు తెలుసు నేను చాలా అంటే చాలా రిజర్వ్డ్గా ఉంటా ఎక్కువ మందితో మాట్లాడినా చాలా అంటే ఏం చేయట్లేదబ్బా ఏం లేదు నేను నిన్ను మీట్ అవుదామని వచ్చా బండి అక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చి నిల్వన్నా అక్కడ పెట్టా చూడు
రెడ్ కార్ పక్కన నాకు ఏంటంటే లైక్ ఎందుకో నాకు తెలియను ఎప్పుడు ఇట్లా చేయలేదు ఎప్పుడు చేయలేదు కాదు నీకు మ్యాచెస్ చూస్తున్నారు అంటే నేను ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకుంటే ఎట్లా అని మాట్లాడని ఈ రోజు అందుకే కదా ఆ చిన్న టైం లో నేను వచ్చేస్తే తొందరగా సేవ్ అయిపోతా లేకుంటే నేను మిస్ చేసుకుంటా రావడం అంటే ఏంటి రావడం తింగేందండి నీకు అర్థమైంది కదా నేను ఎందుకు చెప్పాలి సి ఫస్ట్ నా గురించి నే ఒపీనియన్ అంటే చెప్పు నార్మల్ చెప్పు అంటే మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ పార్టీస్ కూడా వెళ్తుంటాం అందరితో మ్యూచువల్స్ గా తిరుగుతుంటాం బట్ ఎక్కువగా కన్వర్సేషన్ అయితే కాలేదు సరే సరే నువ్వు సిగ్గుపడుతున్నావు నాకు అర్థమైంది ఒపీనియన్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఇన్ని రోజులు ట్రావెల్ చేసాం కదా సో నా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అరే ఈ అబ్బాయిలా ఈ అబ్బాయిలా అట్లా ఏమన్నా ఒపీనియన్ ఉందా అరే ఒపీనియన్ ఇన్ ద సెన్స్ గుడ్డా బ్యాడా నా మీద ఒక రాసుకుంటావు కదా ఉంది అంటే నువ్వు చెప్తే నేను ఏదైనా ఓపెన్ అయ్యి మాట్లాడగలుగుతావు అట్లా ఐ టు ఐ పెట్టో తప్ప నాకు ఎట్లా ఉంది చూడు మనం ఎన్నిసార్లు పార్టీస్కి వెళ్తుంటాం కదా వెళ్ళినప్పుడు నేను ఎవరితోనో మాట్లాడానా నేను ఎప్పుడన్నా హైలో ఉన్నా లేకుంటే ఏదైనా మాట్లాడాలనుకున్నా షేర్ చేసుకోవాలనుకున్నా నీకే ఏదో కాల్ చేసేది ఏమున్నా నీకు చెప్తానా లేదా ఎందుకు అర్థం చేసుకోవచ్చు కదా సడన్ గుడ్ ఫ్రెండ్ సరే నేను ఎవరితోనో బ్యాడ్గా బిహేవ్ చేసినట్టు విన్నావా ఓకే నేను ఎవరితోనో రాంగ్గా మాట్లాడినానా ఎవరితోనో మిస్బిహేవ్ చేసానా నాకు తెలియదు తెలియదు కాదు అది నాకు సరే నువ్వు నువ్వు ఉన్నప్పుడు నేను చేయలేదు తెలిసినంత వరకు మరి అయిపోయింది అయిపోయింది మీ ఫాదర్కి ఫోన్ చేయి ఫస్ట్ పెళ్ళి చేసుకోవాలంటే అమ్మడే చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు అనుకుంటాం రేపు పెళ్ళి చేసుకుంటాం ఇంకా 9 మంత్స్ తర్వాత కిడ్స్ వస్తారు లైఫ్ బాగుంటుంది కూల్గా ఉండు దగ్గర ఇప్పుడు సరే ఇప్పుడు సరే నువ్వు ఎటువంటి వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నావు క్లారిటీ ఒపీనియన్ ఇచ్చేసినావు అనుకో తర్వాత మనం పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు ప్రపోజ్ అయిపోయింది నువ్వు ఓకే చెప్పినావు కదా ఎప్పుడు చెప్పాను నేను అరే నువ్వే ఇప్పుడు సరే మాట్లాడుకుందాం అన్నావు మాట్లాడుకుందాం పొద్దున్న ఎందుకు వచ్చినా ఇప్పుడు మా ఇంట్లో గుడికి వెళ్ళమన్నారు ఈరోజు సండే కదా ఫ్రీ ఉంటావు గుడికి వెళ్ళాను ఎట్లా గుడికి వెళ్ళి దేవతను మొక్కోవాలి నాకు వెళ్ళవు నువ్వే గాడెస్ నువ్వు చెప్పడానికి నేను చీరగట్టుకుని ఆఫీస్కి రావడానికి సరిపోయింది ఈరోజు కావాలని చూడు ఈరోజు ఎంత బాగా ప్లాన్ అయిందో నువ్వు ఎంత బాగా రెడీ అయ్యొచ్చో లైక్ ఇది ఒక పెళ్లి చూపులు అంటే ఇట్స్ నేచర్ నేచర్ ఎఫెక్ట్ ఇది నేచర్లో ఇట్లానే జరుగుతుంది నిన్న ఏమడిగినా నేను కలవాలనుకుంటున్నా అన్న కానీ ఇట్లా నేను అనుకున్నా తన శారీలు వస్తే బాగుంటుంది చూడాలనుకుంటున్నా అని ఎగ్జాక్ట్గా అట్లానే వచ్చినావు ప్రోగ్రామ్ కాదు నీకు తెలియట్లా ఇట్స్ లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను మనసులో అనుకున్న అదే జరిగింది నేను శారీలు ఎక్స్పెక్ట్ చేసినా వస్తావని శారీలోనే వచ్చినావు అర్థం చేసుకో పడిపోవడం కాదు ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఇప్పుడు నేను నీకు ఇష్టం అని ఒప్పేసుకున్నావు కాబట్టి అరే నీకు తెలియట్లా సరే ఈ 2 ఫింగర్స్లో ఫింగర్ పట్టు నేను నిజం చెప్తే ఇప్పుడే చెప్తాను చూడు ఒప్పుకున్నావు ఈ చెయ్యి పెడితే ఒప్పుకున్నట్లు ఇది పెడితే ఒప్పుకున్నట్లు ఇదే సరే చూడు లేదు 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 నిజం నిజం కాదు సుధీర్ ఏంటి సుధీర్ సడన్గా వచ్చి నువ్వు ఇప్పుడు నీకు మ్యారేజ్ చేస్తారు అన్నారు మహా అంటే ఇప్పుడు నువ్వు బాగుంటావు వచ్చినవాడు వదులుకుంటాడా ఆలోచించు చూడు వాడు వాడు కూడా నిన్ను చూసుకుంటా పోతున్నావు అంత లేదు ఎవరు అమ్మా ఇంత క్యూట్ గా ఉందని చూస్తుంటాడు ఇందాక అమ్మాయిలు ఇట్లా వెళ్ళారా మీ ఆఫీస్ వాళ్ళు నన్ను ఎవరన్నా చూసినారు
నన్ను చూసి నొక్కలన్న నిన్ను చూసి గుర్తుపట్టారు ఆల్రెడీ ఎవ్వరు గుర్తుపట్టలే చెయ్యకు గుర్తుపట్టే అంటలేదు అంటలేదు ఇదంతా మనకొద్దు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు లైఫ్ స్టార్ట్ చేసాం చెప్పేసరికి ఇంతకన్నా మంచోడు దొరుకుతాడు నీకు కిడ్డింగ్ కాదు కిడ్డింగ్ చేయాలంటే రోడ్ మీద కిడ్డింగ్ కొంచెం ముందర ఎండబాటు నీ మీద నల్ల అయిపోతావు మరి నువ్వు కందిపోతే నాకు ఇష్టం ఉండదు మొన్న ఉప్పెన మూవీ టీం ఇంటర్వ్యూ చేసినాం అందరు కీర్తి శెట్టి కోసం చూసినారు బట్ నేను నిన్ను చూస్తున్నా జల జల జలపాతం నువ్వు నా ఉప్పెన నువ్వే కదా ఉంగే వరదైపోతాను ఏమై చేసావు మూవీ చూసినావా చూసినావా లేదా అందులో సమంతని రోడ్ మీదనే ప్రపోజ్ చేస్తాడు నువ్వు నాకు సమంత ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వాల డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా నా డ్రీమ్ నువ్వే నా డ్రీమ్ నేను ఇట్లా ఊహించుకున్నా కమ్ ట్రూ అంటే నువ్వు నా ఎదురుగా వచ్చినావు నేను కనెక్ట్ అయిపోయినా బాగానేనా నాకు అరే ఇది నాకు ఫస్ట్లో లైక్ ఎట్లా అంటే మనిద్దరం ఒకసారి పార్టీకి వచ్చినప్పుడు అందరం డిస్కస్ చేస్తున్నాం కదా వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా వినిపించట్లా నువ్వు మధ్యలో ఒక్కసారి సుధీర్ అని పిలిచినావు ఎమ్మడెట్లా తిరిగేసిన అంటే నా నా హార్మోన్స్ కూడా రెస్పాండ్ అయిపోతున్నాయి నీకు అరే తను పిలుస్తుంది తిరుగు అని ఐస్ ఇట్లా తిరగడం హార్ట్ తిరగడం అయ్యా ఏం తిరుగుతావులే చెప్పు చెప్పు ఏం చేసాం మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదబ్బా మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదు నువ్వు అర్థం చేసుకో నువ్వు ఆ జోన్ నుంచి బయటికి రా నేను నిన్ను హర్ట్ చేయాలని అనుకుంటానా నువ్వు సెన్సిటివ్ నాకు తెలుసు బట్ నా కోసం సెన్సిటివ్ అయితే హ్యాపీగా ఉంటా చిన్న చిన్న దానిలోకి ఎందుకు సెన్సిటివ్ అవుతావు చూ ఫస్ట్ నువ్వు ఇట్లా నీడలో ఒక ఎండ పడుతుంది నల్ల అవుతావు నీకు దిష్టి రాలేదు అట్లా ఉంది ఎక్కువసేపు రోడ్డు మీద ఉండే నేను నిజం చెప్తాను ఇంతకన్నా ఏం చెప్పాలి ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నావు చేస్తున్నా మరి నీకు ఎందుకు కోపం వస్తుంది సరే నేను నీతో మాట్లాడబట్టి దాదాపు చాలాసేపు అవుతుంది కదా నీకు నిజంగా నేను ఇష్టం లేకుండా ఎమ్మడే వెళ్ళిపోయింది కదా నిలబడినావు అంటే ఆలోచిస్తున్నావు కదా ఇంకా ఎస్ చెప్పే జస్ట్ మీ ఫాదర్కి ఫోన్ చేయి డాడీ ఒక అబ్బాయి వస్తాడు డన్ డన్ లెట్స్ గో అంతే లేట్ చేసేది ఏం లేదు ఇంకా చూడు బోర్డింగ్ కూడా చూడు సుధీర్ వర్సెస్ మోని ఎంత బాగుంటుంది చూడు నేను తప్పు చెప్పినా నువ్వు గుర్తుపట్టి వెట్స్ అంటే మన పెళ్లి ప్రేమ నువ్వు కూడా ఊహించుకుంటున్నావు సుధీర్ వెట్స్ మోడీ ఎంత బాగుంటా చెప్పు నువ్వు అర్థం చేసుకో ద ఫీల్ కింద క్యాప్షన్ రాయచ్చు ద జర్నీ బిగిన్స్ అని మరి థింక్ ఏంటి థింక్ చేసేది చల్ నువ్వు కథలు చేస్తున్నావు సరే నువ్వే ఓపెన్ గా ఇట్లా ముందర నీకు మీద ఎండ పడుతుంది నాకు బాధేస్తుంది ఈ రోజు ఎండ రావాలా అవునా రోజు ఎండ వస్తుంది హైదరాబాద్ లేదు ఈ రోజు ఎక్కువ వచ్చింది మేబీ లైక్ సూర్యుడికి కూడా నువ్వు నచ్చినట్లు నువ్వు చూడడానికి ఇట్లా ఇట్లా చూస్తున్నట్టున్నాడు పైనుంచి చెట్లున్నా సినిమా డైలాగ్ రాసుకొచ్చినా నేను నార్మల్ గా చెప్పినా నీకు నచ్చట్లా సినిమా సినిమాటిక్ గా చెప్పినా నీకు నచ్చట్లే ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించు నేను జస్ట్ సుధీర్ వర్సెస్ మోని అన్నా కానీ సుధీర్ వెట్స్ మోని కరెక్ట్ అన్నావు చూడు నువ్వే ఫీల్ అవుతున్నావు చేయదు నువ్వే హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటున్నావు నీకు తెలియట్లా సి మన సోల్స్ కనెక్ట్ అయిపోయినాయి మన సోల్స్ కనెక్ట్ నువ్వు ఓకే చెప్తే కనెక్ట్ అయిపోయి మన మన సోల్స్ కనెక్ట్ అయిపోయినాయి విఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ బట్ ఏంటంటే నీకు తెలియట్లా కొంచెం ఆలోచించు టైం తీసుకో జస్ట్ ఒక 1 అవర్లో చెప్పేసి మీ ఆఫీస్ వాళ్ళు అంతా బిజీ బిజీగా ఉన్నట్లున్నారు అందరు నిన్ను చూస్తున్నారు నువ్వు ఒక్క నిమిషం అదంతా వదిలేసే సీరియస్గా చెప్పు ఇప్పుడు మన ఇద్దరం మంచి మంచిగా ఉంటాం ఫ్రేమ్స్ లో చూడడానికి అరే లెట్స్ గెట్ మ్యారేజ్ ఫ్రేమ్స్ అంటే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అయితే ఇట్లా ఫొటోస్ దిగుతాం ఇట్లా నిలబడి పక్కకి ఒకసారి
చూడు ఇప్పుడు ఎవరైనా పెళ్లి ఫోటో తీస్తుంటారు కదా ఎంత బాగుంది ఎవరైనా పెళ్లి ఫోటో తీయడానికి నేను నార్మల్ చెప్తున్నా ఇది పెళ్లి స్టేజ్ అయితే సరే ఇట్లా తిరుగు అంతే కదా అటు తిరుగు అటు తిరుగు సరే అట్లానే సి వాస్తు ఇట్లా బాగుంది అటు సైడ్ ఎండ ఉంది ఇక్కడ నీడ ఉంది ఏది ఇటు వైపు పెయింటింగ్ ఇటు వైపు వెస్ట్ నేను బాగా చదువుకున్నా నీకు అర్థమవుతలేదు నాకు నువ్వు ఎటు సైడ్ ఉంటే అది ఇష్టం వెస్ట్ అంట నేను ఇప్పుడు ఇదంతా కాదు సీరియస్గా చెప్తున్నా నాకు నీతో జర్నీ బాగా నచ్చింది ఇంత ఇంత అంటే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళినంత మాత్రమే నా గురించి అన్ని తెలుసా ఆ మరి ఇప్పుడు సి నీ టైం నాకు ఇస్తున్నావు ఎండ పడుతుంది ముందరికి రా ఫస్ట్ నువ్వు నల్లయ్యతో అరే నీకు జెన్యున్ గా చెప్పినా కోపం వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు మంచిగా ఆలోచించు సి ఎప్పుడన్నా బయటకు వెళ్తాం నా కోసం నువ్వు నాకు కేరింగ్ చూసుకుంటావు నన్ను బాగా కేరింగ్గా చూసుకుంటావు నేను కూడా నేను అట్లానే చూసుకుంటా ఏ రోజు కూడా మన ఇద్దరం గొడవ అవ్వలేదు హర్ట్ అవ్వలేదు ఏదైనా లైక్ నారో మైండెడ్ సెట్ కూడా కాదు నీ నీ వర్క్ లైఫ్లో నీకు మంచి ఫ్రీడమ్ ఉంది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు నేను ఈ రోజు కూడా క్వశ్చన్ చేయలేదు అంటే నాకు ఆ రైట్ నువ్వు ఇచ్చినా నేను అడగలేదు నేను కూడా ఎప్పుడు అడగలేదు ఇంత ఇంతకన్నా ప్రాక్టికల్ ఏం వర్కౌట్ అవుతుంది లైఫ్లో ఫస్ట్ మీ ఇంట్లో చెప్పేసి మనం వెళ్ళి మాట్లాడేసాం మా ఇంటికి తీసుకెళ్తాం ఇట్లా అబ్బాయి వచ్చాడు నాకు ఇష్టము ఫస్ట్ నీకు ఓకే కదా మరి ఇంట్లో చెప్తా అనేసినావు కదా మీ ఇంట్లో ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారు అదే అదే అర్థమైంది ఇప్పుడు ఒకటి మన ఇద్దరం ఓకే కదా నీకు నేను నన్ను చేసుకోవడం ఇష్టమే మీ ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుంటావు మీ ఇంట్లో వాళ్ళు చెప్తే చేసుకుంటావు కదా అంటే ఫ్రమ్ అదర్ సైడ్ నీకు కూడా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కదా ఉంది కదా నువ్వు అదే కదా చెప్తుంది అయిపోయింది ఇంకా నేను చెప్పినా కదా నీకు నేను అంటే ఇష్టం అని ఫస్ట్ నుంచే నువ్వు బాగుంటావు నా కళ్ళతో చూడు ఎంత బాగా కనిపిస్తావు మరి నైఫ్ దాపు తీసేసా ఎంత బాగా చూస్తున్నావు మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నువ్వు పక్కన కూర్చోవద్దు సరేనా మళ్ళీ నిన్నే చూస్తాను నేను అక్కడ నీకోసం నేను వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూనే ఉండా బట్ నాకేంటంటే నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఐ కాంట్ టేక్ దట్ నేను ఎమోషన్గా చెప్పలేను ఎందుకంటే నేను అంత ఎమోషన్ కాదు నాకు నువ్వు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది ఏడుపు రాదు ఎట్లా చెప్పాలి ఇంకా ఇంకా ఆలోచించబ్బా ఆలోచించి ఏం లేదు ఇంకా ఓకే చెప్పేసి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు నేనే కదా నువ్వనే ఆలోచిస్తున్నా ఇప్పుడు ప్రాక్టికల్ ఆలోచించు నీకు ఇష్టం లేదంటే వస్తావు నేను చెప్తా ఓకే వి టాక్ లేటర్ అని చెప్పి వెళ్ళిపోతావు అక్కడ నీకు బుల్టెన్ ఉంది 10 మినిట్స్లో షూట్ ఉంది కూడా నీకు తెలుసు నీకు తెలియకుండానే టైం అయిపోతుంది నా దగ్గర అంటే సి హ్యాపెనింగ్ కనెక్ట్ చేయి మన మనకి ఏదైనా లైక్ మొగధీర మూవీలో కాజువల్ని ముట్టుకుంటే షాక్ వస్తుంది అంటే అట్లా కూడా లేదు కారణ జన్మలు కూడా ఒక్క జన్మ అనేది ఉన్నది ఎందుకు వదులుకోవాలి సినిమా ఎఫెక్ట్ బాగా ఉంది నీ మీద చాలా సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు లైక్ పీపుల్ ఎట్లయిపోయారు నార్మల్ చెప్తే నమ్మట్లేదు ఇప్పుడు నేను నీకు ఎంత బాగా చెప్తున్నా ఒక్కరన్నా నమ్ముతారని ఇట్లా మాట్లాడతానండి నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసినావు ఎప్పుడన్నా ఇంత ఓపెన్గా ఇంత ఫ్రీగా అసలు ఫియర్ లేకుండా మాట్లాడతాను ఎంత బాగా చూస్తున్నావు చూడు ఎంత బాగా స్మైల్ ఇస్తున్నావు చూడు చిన్న లైఫ్ మహా అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మహా అంటే ఒక 20-30 ఇయర్స్ ఉంటాం ఆ 30 ఇయర్స్ నన్ను నీతో ఉండనివచ్చు కదా నేను ఎవరి దగ్గరకు వెళ్ళి ఎలా బతకగలుగుతాను లేకుండా నేను నిజం చెప్తున్నా బాగా సినిమాటిక్గా చెప్పాలా పోయిట్రీగా చెప్పాలా లేకుంటే ఐఎమ్ సో సీరియస్ మ్యాన్ అయిపోయింది సెట్ అయిపోయింది నిజమే ఒక్క నిమిషం నీకు దాని ముందు ఒక విషయం చెప్పాలి చెప్తా నువ్వు ఓకే అన్నాక నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నా థింగ్ ఏంటంటే చాలా మంది మధ్య హోమ్ టూర్స్ ఇవన్నీ చూస్తున్నావు కదా
లైక్ మెసేజ్ చేస్తున్నారు అంటే ఏదైనా కొంచెం కొత్తగా వీడియో చేయి కాన్సెప్ట్లోనే దూరంలో రాళ్ళు ఉండు ఒక నిమిషం స్టోన్స్ అన్నట్లు దొరుకుతా మళ్ళీ కొడతావేమో ఏంటంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు అది ఏం లేదు కథలేం లేదు డోంట్ బి సెన్సిటివ్ నువ్వు అన్ని లైట్ తీసుకుంటావు నాకు తెలుసు తుడిచేయి 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 సరే సరే హానెస్ట్లీ నేను చెప్పేది అంటే నువ్వు చాలా మంచి అమ్మాయివి ఎండా పడుతుంది ఇట్లా వచ్చాను దగ్గర హానెస్ట్లీ నువ్వు చాలా మంచి అమ్మాయివి చాలా బాగా మాట్లాడతావు థింగ్ ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏదైనా కొంచెం డిఫరెంట్ వీడియో చేయి ఏదైనా లవ్ ప్రపోజింగ్ ఇట్లా చేయని ఎవరి దగ్గరికన్నా వెళ్తే కొంచెం స్లిప్పర్ షాట్ కొడతారు నాకు తెలియదు బయటకు వెళ్ళి ఎవరు ఇంటరాక్ట్ అవ్వాలో నువ్వు కొట్టినా నేను భరిస్తాను ఎందుకంటే నువ్వు చాలా మంచిదండి సో ఇక్కడికి వచ్చిన అక్కడ ఇందాక ఎందుకంటే అట్లా దిప్పమనేది ఆ కార్లో కెమెరా పెట్టిన ప్రాంక్ చేస్తున్నా ప్రాంక్ ఇన్ ద సెన్స్ లవ్ ప్రాంక్ విత్ క్యూట్ గర్ల్ నువ్వు క్యూట్గా ఉన్నావు కాబట్టి ప్రాంక్ చేస్తున్నా అండ్ మీ ఆఫీస్ కార్లోనే పెట్టినా మీ నువ్వు సీరియస్ మీ ఆఫీస్ వాళ్ళని అడిగిన ఇట్లా తన మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నా అంటే వాళ్ళే కార్ ఇచ్చి పంపించినారు చేసాను అని ఇట్లా రాదు ఇట్లా రా నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు కోపడదు సెన్సిటివ్ ఎందుకు అవుతావు నువ్వంటే నాకు ఇష్టమే అది నీకు కూడా తెలుసు బట్ థింగ్ ఏంటంటే విఆర్ గుడ్ ఫ్రెండ్స్ వెల్ నోన్ టు ఈచ్ అదర్ ఇప్పుడు నువ్వు తప్పు చేసినా నన్ను క్షమిస్తావు నేను తప్పు చేసినా నువ్వు క్షమిస్తావు కదా అరే అట్లా ఎందుకంటావు నువ్వు క్షమించేసావు నీకు నువ్వు కోపడదు ఇప్పుడు నేను తప్పు చేస్తే నీ దగ్గర నిజం చెప్పాను కదా చేయొద్దు మా నాన్నని కొడతాడు ప్లీజ్ 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 ఇదో ఒక్కటే ఒక్కటే ఫస్ట్ వద్దు సీ ఐ లైక్ యూ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అబ్బా నా లైఫ్లో చాలా స్పేస్ ఇవ్వగలుగుతా అంటే నీకు ఒక్కదానికే నేను ఇవ్వగలుగుతా వేరే ఎంతమంది వచ్చినా నీ అంత స్పేస్ నేను ఎవరికి ఇవ్వలేను అరే నేను అనుకున్నా బట్ నేను ఎప్పుడు అనుకోలేదు నీకు నా మీద అసలు 5 నిమిషాలు కూడా ఇప్పటికీ గంట సేపటి నుంచి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు నేను వెయిట్ చేస్తున్నా అరే సీ ఇప్పుడు నీకు నా మీద ఉన్నట్టు నాకు కూడా ఉంది కదా లోపల నువ్వు గ్రహించావు కదా అది లేదు అర్థమైంది కదా తుడిచే 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 చూడు నువ్వు ఇప్పుడు చూడు కళ్ళల్లోకి చూడు అర్థమైంది చూసు అదో సీరియస్ గా అర్థమైందా లేదా అర్థమైంది నన్ను చూడు పక్కన చూడకు అర్థమైందా సి పెళ్ళి అనేది అర్థమైంది ఒక పాయింట్ చెప్పాలి అర్థమైందా అర్థమైంది మేడం కనిపిస్తుంది మనం వేసుకున్నాం సుధీర్ వెడ్స్ మౌని అనేసుకున్నాం సుధీర్ వర్సెస్ అన్న నేను అందుకే వెడ్స్ అన్న నువ్వే వెడ్స్ చేసావు నాకు నువ్వు వెడ్స్ అన్నప్పుడు నవ్వు వచ్చింది ఆల్రెడీ నాకు యాక్చువల్లీ మ్యాచెస్ చూస్తున్నారు నీకు కూడా చెప్పిన బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అది కూడా చెప్పిన అదే నీకు ఇంట్రెస్ట్ లేదు నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంది కదా నీ నాకు మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది సరే ఐ నో దట్ నౌ సరే నీ మీద అయినా అనుకో బట్ నాకు ఇంకా కొంచెం లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది తర్వాత చేసుకో పెళ్ళి అయిన తర్వాత రిస్ట్రిక్షన్స్ వస్తాయి నేను ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టను అసలు నేను ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆఫ్టర్ మ్యారేజ్ నీకు ఇంచు కూడా డిఫరెన్స్ రాదు ఐ విల్ ప్రామిస్ దాట్ నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం సంబంధం లుక్కోవాల్సింది సచ్చిన ఐ డోంట్ నాకేం రీజన్స్ వద్దు సరే ఒక్కసారి టైం తీసుకున్నాం అట్లీస్ట్ వన్ అవర్ ఓకే వన్ అవర్ చెప్పి వన్ అవర్ కాదు పర్లేదు సుధీర్ ఏంటి సుధీర్ అట్లా కాదబ్బా నాకు నిన్ను ఫ్రెండ్గా కూడా మిస్ చేసుకోవాలని లేదు మళ్ళీ ఇప్పుడు నేను వీడియో కోసం కాదు నేను మాట్లాడేది ఇప్పుడు నార్మల్ మన ఇద్దరు బాండింగ్ గురించి చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ నాకు నీతో ఏదో ఫేక్ ప్రామిస్ చేయడం ఇష్టం ఉండదు నేను చాలా జెన్యున్ గా మాట్లాడతా నిజంగా ఎక్కడ షాక్ అయినా అంటే ఫస్ట్ నీకు కూడా లైక్ ఫ్లడ్ చేద్దాంలే వెళ్ళిపోదాంలే అనుకున్నా నువ్వు హక్ చేసుకుంటే నాకు స్విచ్ ఆఫ్ అయితే నేను అరే ఏంట్రా రివర్స్ అయిందని మూడుతాలు లేవండి ఇప్పుడు మూడే వైపు నాకు దుర్ముహూర్తం ఎక్కువ ఉందండి నా మాట నుండే సీ నేను జోవియల్గా ఉండా సీరియస్గా చెప్తున్నా ప్రాంక్ మైండ్ సెట్ అంతా తీసేస్తున్నా యువర్ ఏ గుడ్ గర్ల్ యూ విల్ గెట్ ఏ గుడ్ గర్ల్ సరే ఒకవేళ ఏ ఎవరో చెప్పేది నేనే చెప్తున్నా మోనిషా ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ స్మార్ట్ సెన్సిటివ్ వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా నేను చెప్పిన ఆడియన్స్కి తను కొంచెం సెన్సిటివ్ సో కమెంట్స్ కూడా కొంచెం చూసేయండి అని చెప్పిన
ఆ మాటని ఒక్కసారి నన్ను సారీ ఎక్స్క్యూజ్ అయిపోతుంది కదా ప్లీజ్. తప్పు చేసినలే ప్రాంక్ చేయడం తప్పు, బట్ మనం మనం ఎంకరేజ్ చేసుకోకుండా ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఎప్పు? అంత సీరియస్గా ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడవద్దప్ప, అందరు నన్ను చూస్తున్నారు, ఏడవద్దప్ప. సీరియస్గా ఎందుకు అవుతున్నావు? నాకు నచ్చదు బాగా, నీకు చెప్తున్నా కదా నేను. ప్లీజ్ డోంట్ క్రై, ఐఎమ్ సో సారీ. అరే అరే ఏడ్చొద్దు ప్లీజ్. ప్లీజ్ 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 ఇది ప్లీజ్, ఐఎమ్ సో సారీ. నేను ఎప్పుడు ఇంకా ప్రాంక్సే చేయనబ్బా, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్. నేను ఎప్పుడు నీకు నువ్వే కొట్టచ్చు కదా, కొట్టు చూ. నీకు కోపం లేదు అందుకే కొట్టట్లేదు, గిచ్చుతున్నావు. అర్థం చేసుకో, మరి నేను కొట్టుకోవాలా? ఐఎమ్ సో సారీ. అర్థం చేసుకో, ఐఎమ్ సో సారీ. ఏది నీ అమ్మ? అంత పిల్ల ఎందుకు కొడతావు నువ్వు? అసలు నువ్వు వచ్చినప్పుడే నాకు బాగా అర్థమైంది సుధీర్, నాకు తెలుసు. సరే ఇట్లా ఇట్లా తిరిగి మాట్లాడు, నీకు ఎప్పుడు అర్థమైంది? సరే ఇంత సెటప్ చేసినాం కదా, నీకు ఎక్కడన్నా డౌట్ వచ్చిందా? ఆ ఉంది. నాకు ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్. అరే జీవితాంతం చెప్తా, ఐఎమ్ వెరీ సింగిల్, లివింగ్ సింగిల్. ఒక రన్నబ్బా లేదు లేదు, నేను నిజంగా చెప్తున్నా. నేను టు బి హానెస్ట్, నేను ఇంకా సింగిల్ అండి. ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. ఎవరికైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. ఆ చేయండి చేయండి. నేను చెప్తాను దేని గురించి చెప్పండి కావాలంటే. నేను నువ్వే అసలు నువ్వు ఇక్కడ నుంచో లైఫ్ లో నువ్వు ఎదగాల నేను ఎప్పుడు కోరుకుంటా. నేను ఎప్పుడే చూస్తా, నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు కోరుకోని అవసరం లేదు. చెప్పు ఎవరిని ప్రాంక్ చేస్తున్నాను. సరే అబ్బా తప్ప అయిపోయినా, ఐ సో సారీ. చూడు నీ కోసం నేను సెకండ్ కూడా ఆలోచించలా. సరేనా, అప్లోడ్ వేసుకుంటా. ఒక్క నిమిషం, అప్లోడ్ వేసుకుంటా వీడియో. హ్యాపీగా చెప్పు, హ్యాపీగా చెప్పు. అప్లోడ్ వేసుకోవచ్చా లేదా? నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా నా కళ్ళతో చూస్తే ఖచ్చితంగా నీకు పడిపోతారు. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎంకరేజ్ అస్, యూ కెన్ మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ పర్సనల్లీ. థ్యాంక్ యూ సో మచ్.